टीएसपीएससी पेपर लीक केसलो सीट दर्याप्तु मुम्मरं चेसिंदी कासेपट्लो टीएसपीएससी कार्यालयानिकी सीट अधिकारुलु वेल्लनुन्नारु टीएसपीएससी चेयरमैन जनार्दन रेड्डी स्टेटमेंट नु सीट अधिकारुलु रिकॉर्ड चेयनुन्नारु इक इदे अंशानिकी संबंधिंची मरिन्नि विवरालु मा प्रतिनिधि उषा अंदिस्तारु उषा चेप्पंडि टीएसपीएससी पेपर की संबंधिंची सीट अयिते मुम्मरं चेसिंदी दर्याप्तुनु दीनिकी संबंधिंची अपडेट्स एंटि తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ కి సంబంధించి ఇప్పటికే పేపర్ లీక్ చేసే విషయంలో చిన్న స్థాయి వ్యక్తులందరినీ కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఉన్నత అధికారులు ఎవరెవరైతే ఉన్నారో ఇందులో టీఎస్పీఎస్సీ చైర్మన్ మినహా మిగతా అందరినీ కూడా సెక్రటరీ బోర్డు చైర్మన్ ప్రతి ఒక్కరిని కూడా విచారించారు. గత రెండు గంటల పాటు విచారించింది హిమాయత్ నగర్ లోని సిట్ కార్యాలయం. ప్రస్తుతం ఈ రోజు టీఎస్పీఎస్సీ కార్యాలయానికి నేరుగా సిట్ బృందం వచ్చి టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని కాసేపట్లో విచారించే అవకాశం ఉంటుంది. అతను ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకొని కేసు మొత్తము కూడా ఆర్థికంగా కూడా అలాగే పలుకుబడి ఉన్న వ్యక్తులు అలాగే బడాబాబులు ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారన్న కోణంలో కార్యాలయ సిబ్బందిని కూడా ఈ రోజు చూసుకున్నట్టయితే చైర్మన్ పెద్ద ఉన్నత స్థాయి అధికారి కాబట్టి ఇతన్ని కూడా ఈ రోజు విచారించాలి అని సిట్ అధికారులు నిర్ణయించుకున్నారు. ఏఆర్ శ్రీనివాస్ సిట్ చీఫ్ గా ఉన్నటువంటి ఏఆర్ శ్రీనివాస్ మరి కాసేపట్లో సిట్ కార్యాలయానికి చేరుకొని జనార్దన్ రెడ్డిని విచారించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.